పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన రాజ రాజ చోర టైటిల్ చాలా బాగుంది. మీకు నేను చెప్తూ ఉంటాను, ముందు టైటిల్ యాక్ట్ అవ్వాలి, కథన లోపాలు ఉండకూడదు, కథలో లోపం ఉండకూడదు, ఇవన్నీ మనం తెలుసుకుంటున్నటువంటి అంశాలు. ఇప్పుడు రాజరాజ చోర అనగానే రాజరాజ నరేంద్రుడు, రాజరాజ చోళుడు, ఆ చోళ శబ్దం రళయోరవేద అని కూడా వ్యాకరణంలో ఉంటుందండి. కాబట్టి ఎందుకు అంత గొప్ప టైటిల్ అయిపోయింది అంటే, అతను మామూలు సివిల్ డ్రెస్లో కనుక దొంగతనాలు చేసి ఉంటే ఆ టైటిల్ యాప్ట్ అయ్యేది కదండి. అతను ఎక్కువ ఒక్కసారే అది వేసినట్టు కనపడినా తర్వాత ఇంకొకరి ప్రమేయం మూలంగా అదే గెటప్తో అనేకమైనటువంటి దొంగతనాలు చేయాల్సి వచ్చింది. కాబట్టి రాజరాజ చోర అనేదాన్ని 100కి 100 మార్కులు మనం వేసేయచ్చు. సో టైటిల్ గుడ్. దీనికి రచన దర్శకత్వం హసిత్ గోలీ, అభిషేక్ అగర్వాల్ గారు, టీజీ విశ్వప్రసాద్ గారు ఈ చిత్రాన్ని నిర్మాతలు. దీనిలో శ్రీ విష్ణు హీరో, మేఘ ఆకాష్ సునయన, రవిబాబు చరణ తర్వాత ఒక అద్భుతమైన పాత్రని అద్భుతంగా పోషించాడు. ఇది ముందు కథ. మీకు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ప్లాట్ పాయింట్స్ 36 పాయింట్స్లో క్రైమ్ అండ్ పనిష్మెంట్ అని ఒకటి చెప్తా ఉంటాను నేను. అలాగే ఇది వన్స్ ఏ థీఫ్ సంబంధించింది. ఇండైరెక్ట్గా తను చేసిన పాపానికి తన భార్య దగ్గర తన శిక్ష తనే అనుభవించాడండి. కానీ అది సైడ్ అయిపోయి వన్స్ ఏ థీఫ్ ఫార్ములా, అంటే ఒకప్పటి దొంగ మంచివాడుగా మారటం. ఎన్టీ రామారావు గారు చేశారు, నాగేశ్వరరావు గారు చేశారు, కృష్ణ గారు చేశారు, చిరంజీవి గారు చేశారు, వీళ్ళందరూ అలనాటి 80స్లో మనసేతి ఫార్ములా మా ముందు కూడా ఉండేది. మేము రాకముందు కూడా అన్నగారి సినిమాలు, నాగేశ్వరరావు సినిమాలు అన్నీ కూడా మీరు చూసి ఉంటారు వాటిని. అంటే ఒకప్పుడు దొంగ మళ్ళీ మారిపోతాడు, చైతన్యవంతుడు అవుతాడు. ఇదే ఈ కథ. అయితే మీరు అందరూ ఎంతమంది గమనించారు నాకు తెలియదు, కానీ మొన్న మనం చెప్పుకున్నటువంటి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కార్మిక నాయకుడి కథ ఏదైతే ఉందో ఆ కథకి దీని ఆత్మ పోతుందండి. అంటే చాలా కథలు ఉంటాయి అలాంటి, భార్య ఉండగా ఉంది అని చెప్పకుండా ఇంకో అమ్మాయిని ప్రేమించడం అనేది మీరు మొన్న చెప్పారు, విజయ్ దేవరకొండ మీద ఆ అంశం కొంచెం దెబ్బ కొట్టి ఉంటుంది అని. మీకు అదే ఇక్కడ కూడా కొట్టాలి, కానీ శ్రీ విష్ణు ఇమేజ్ వేరండి, విజయ్ దేవరకొండ సంపాదించుకున్న ఇమేజ్ వేరు. మీకు చాలాసార్లు చెప్పాను నేను, బొబ్బిలిపుల్లి నాగేశ్వరరావు గారితో తీయలేదు, ప్రేమాభిషేకం రామారావు గారితో తీయలేదు, రెండు దాసరాండరారే కదా. ఎందుకు అది ఆయనతో తీశారు, ఎందుకు ఇది ఈయనతో తీశారు, అంటే వాళ్ల బాడీ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి కథలు తీసినప్పుడు ప్రేక్షకుల హృదయాలకి బాగా హత్తుకుంటాయి. పైగా ఇతను శ్రీ విష్ణు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా వెళ్ళండి, కామెడీ చేసుకుంటా వెళ్ళిపోయాడు. సో కామెడీ కొంత కవర్ చేసుకుంటా వెళ్తాడు. అయితే ముందు ప్రధానంగా దీనిలో వంశతి అంతే కథాబీజం ఏంటంటే వంశతి ఒకప్పుడు దొంగ మారిపోవడం, రెండు ఇతనికి ఒక అమ్మాయితో ప్రేమని చెప్పి మనం మోసం చేసి ఆల్రెడీ ఇతను పెళ్ళయింది, ఒక బిడ్డ కూడా ఉన్నాడు, నాన్న అనగానే ఉలికి పడ్డాం అందరం కూడా. అంటే అది ఫస్ట్ ట్విస్ట్ కింద ఇచ్చాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి అది తెరవటం అనేది ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చాడు. ఇది రెండో ట్విస్ట్ కింద నాన్న అని పిలుస్తా ప్రియురాలు ఎదురుగా దొరికిపోవటం అనేది రెండో ట్విస్ట్ కింద ఇచ్చాడు. మూడో ట్విస్ట్ కింద ఏం చేశాడంటే, ఎస్ఐ రవిబాబు పాత్ర అది, ఆయన తన ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది ఆ పాత్ర. ఇతను ఈ రాజరాజ చోర గెటప్లో, అంటే రాజు గెటప్లో చేస్తే అసలు దొరకరు అని ఒక ఆవిడ చెప్తుంది, ఆ బిగ్ బాస్లో ఉన్న ఆవిడ. వారు చెప్పిన దాని మీద ఈయన ఆ గెటప్ వేసుకుని వెళ్ళి పక్కింట్లో దొంగతనం చేసి బ్రహ్మాండంగా, అంటే ఆ రోజుతో అతను ఆ దొంగతనంలో నుంచి వెళ్ళిపోయేవాడు, ఇక అవి తీసుకుని వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ కరెక్ట్గా అదే టైంకి ఆ అమ్మాయి భర్త రావటం, భర్త వచ్చే టైంకి ఇతను ఆ ముచాల ముగ్గులో నూతన్ ప్రసాద్ ఎట్లయితే
నిక్కరు దాంతో దొరికిపోతాడు. అలా దొరికిపోవటం, ఇతరులకు దొరికిపోవటం అది అద్భుతమైన అదిరిపోయే విశ్రాంతిలాగా తీసుకొచ్చారు. మీకు చూస్తే దానిలోలాగానే ఇక్కడ కూడా భార్య భార్యే ప్రియురాలు ప్రియురాలే. కాబట్టి ఆ ప్రియురాలుకి తెలియదు ఇతనేమయ్యాడు, కానీ భార్యకి తెలిసింది. ఎందుకంటే ఆవిడ లా చదువుకుంటాను, ఆ లా చదువుకుంటా చాలా ఉన్నతమైన పాత్ర, ఇందులో అద్భుతమైన పాత్రల్లో అతని భార్య సునైన వేసినట్టున్నారు. అది ఆ పాత్ర అద్భుతమైన పాత్ర. ఆవిడొచ్చి భర్తను కాపాడుకుంది. ఎలా కాపాడుకుందంటే, ఇప్పుడు నువ్వెవరైతే ఫ్రెండ్ భార్య దగ్గరికి వెళ్ళావో, ఇది అతను ఎవరి దగ్గర కేసు పెట్టాలంటే నేను ఆ కేసును తీసుకుని కోర్టుకు వెళ్తాననేసరికి కంగారు పడి వదిలేశాడు. వదిలేసినాక ఇతనిలో రియలైజేషన్ వచ్చింది, ఇక్కడ దాకా జెట్ స్పీడ్లో వెళుతుందండి సినిమా, సినిమా కథ అయిపోయింది. చాలామంది నేను చూసే రెఫరెన్సుల్లో 5-6, ఒకటి కొంతమంది 2.75 ఇచ్చారు, కొంతమంది 3 ఇచ్చారు. ఇవన్నీ ఇవ్వటానికి కారణం ఏంటంటే ఆ రియలైజేషన్ అంత ఇమీడియట్గా స్టార్ట్ చేయటం అనేది ఒక పాయింట్. కానీ ఈ సినిమా ఎందుకు బాగా ఆడింది మరి? సార్ తప్పిపోయింది కదా, కథ అయిపోయింది కదా, మరి ప్రేక్షకులు లేచేయాలి కదా. కానీ ఎస్ఐ పాత్ర ఏం చేసిందంటే, ఒరే నువ్వు ఆ గెటప్లో దొంగ, నిన్ను రాజు దొంగ అని పిలుస్తాడు. ఇందులో పోలీస్ దొంగ ఒకడు ఉన్నాడు, రాజు దొంగ ఒకటి ఉంది, ప్రియురాలు దొంగ కూడా ఒకటి ఉందండి. ఆయమ్మాయి కూడా సాఫ్ట్వేర్ అని అబద్ధం చెబుతూ ఉంటుంది ఇతరులా, ఆయమ్మాయి కూడా వేరే కంపెనీలో మామూలుగా పనిచేస్తూ ఉంటుంది అక్కడ, అది చూస్తాడు. సో ఇంత ముగ్గురులో మిగిలి ఉన్న పాయింట్ ఏంటంటే, ఒక అబద్ధం ఏం చెప్పాడు ఇతను, నా భార్య చచ్చిపోయింది, ఆయమ్మాయికి తెలిసినాక నా భార్య చచ్చిపోయిందని చెప్పి ఉన్నాడండి ఆల్రెడీ. ఇప్పుడు చెప్పాలా, మారినాక, మారక ముందు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయమ్మాయి సరే అయితే భార్య చచ్చిపోయినా, నీ బిడ్డతో సహా నేను నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయమ్మాయి ఒప్పుకుంది. కానీ ఆయమ్మాయి రవిబాబుకి అంటే ఆ పాత్ర ఎస్ఐ పాత్ర చేసుకుందాం అనుకుంటున్న అమ్మాయి, అంటే ఆయమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఈ అమ్మాయితో ఎఫ్ఐఆర్ కొనసాగించాలనేది ఆ పాత్ర దుష్ట పాత్ర కాబట్టి ఎస్ఐ పాత్ర, అతను ఆలోచనలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మారిపోయాడో పడిపోయే పరిస్థితి వచ్చిందండి. అక్కడ అద్భుతంగా మళ్ళీ ట్విస్ట్ ఇచ్చి, రే నువ్వు చేసిన దొంగతనాలన్నీ మా దగ్గర ఉన్నాయి, నువ్వు ఇప్పుడు ఈ దొంగతనాలన్నీ కనుక నీ భార్యకి చూస్తే నువ్వు అయిపోతావు, కాబట్టి నువ్వు ఈ రాజు గెటప్ వేసుకుని మా కోసం దొంగతనాలు చేయాలి, 10%, 20%, 30% నీకు, 70% అంటే పోలీస్ దొంగ. ఎందుకంటే చచ్చినట్టు కాన్బట్టుగా అంటే ఇప్పుడే భార్య మారింది, ఆ భార్యకి మళ్ళీ నేను దొంగనే తెలిసిపోయినాక మళ్ళీ ఏమవుతుందన్న భయంతో ఇతను ఇచ్చేస్తే, అతను దాన్ని ఇచ్చేసుకుని అట్లా వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఇక్కడ ఆ ఎస్ఐ పాత్ర బయట పెట్టడానికి కారణం ఏం చేశాడంటే, తను చేసుకుందాం అనుకుంటున్న అమ్మాయిని మళ్ళీ ఇతను కలవటానికి పెడతాడు. ఇందులో రెండోది మళ్ళీ మన 11th hour మాట్లాడుకోవాల్సింది, మారినాక ఆ అమ్మాయికి నిజం చెప్పాడు, నా భార్య బతికే ఉంది అని. ఆ అమ్మాయికి తెలిసేదాకా ఇతను చెప్పకపోవటం హీరోయిజం అనిపించుకోదండి, ఇదొక దోషం ఉంది కారణం. ఆ తర్వాత ఆ దొంగతనాలన్నీ ఆమె చూపించేసింది, ఇది ఈడు దొంగ, దాంతో ఆమె పొరా నువ్వు అని ఎడ్ది వెళ్ళిపోయిన తర్వాత ఇతను రియలైజ్ అయ్యి తాను జైలుకి వెళ్ళాడు, శిక్ష అనుభవించాడు, మొత్తం మీద బయటకు వచ్చాడు. చివరిలో కూడా హాఫ్ హార్టెడ్గా క్లోజ్ చేశాడు, అంటే వచ్చి ఆ అమ్మాయి ఉంటున్న అపార్ట్మెంట్లో, అంటే ఇతనే కొందామని చూస్తాడు, ఆ డబ్బంతా కూడా ఎత్తుకుపోతాడు. కథ అంతా నేను చెప్పను, ఎందుకంటే మొత్తం సీన్లని చెప్పడం ధర్మం కాదు. కాబట్టి అక్కడికి వచ్చి మళ్ళీ నన్ను క్షమించి తీసుకున్నదని వెళ్ళి కొడితే అమ్మాయి తల తిప్పిన దగ్గర ఆపేసేటండి కథని, అంటే పరిసమాప్త ముగింపు చేయలేదండి, మనకు వదిలేశాడు ఆ ముగింపుని. ప్రేక్షకులకు వదిలేస్తప్పుడు యముడుగు మొగుడు వీటిలో ఇద్దరిలో ఎవరిని చేసుకుంటాడని, బృందావనంలో ఇద్దరిలో ఎవరిని చేసుకుంటాడని ప్రేక్షకులకు వదిలేస్తారనుకోని ఆ ముగింపులో మీకు చెప్పాను ఆ పాఠంలో. అందుకని అలాంటి ముగింపు చేశాడు, అంటే ప్రేక్షకులకు వదిలేశాడు దాన్ని, మీ ఇష్టం, కలిసి ఉంటుందా పంపించి ఉంటుందా అంతే అనేది చేశారు. కాబట్టి సినిమాగా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ నడక గనక సెకండ్ హాఫ్లో గనక ఉండి ఉంటే ఈ చిత్రం ఇప్పుడు చేసిన దానికి డబల్ చేసి ఉండేది అనేది నా విశ్వాసం. కొత్త దర్శకుడైనా అద్భుతంగా పెర్ఫార్మెన్స్లు రాబట్టుకున్నాడు అందరి దగ్గర నుంచి.
సో హసిత్ గోలీని ముందు నేను అభినందిస్తాను. అంటే కొత్త దర్శకులు అంత పెర్ఫార్మెన్స్లు, అంటే కొత్త అమ్మాయిలు వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు రవిబాబు దగ్గర నుంచో శ్రీ విష్ణు దగ్గర నుంచో పెర్ఫార్మెన్స్ రాబడితే హసిత్ గోలీ గొప్పదనం అవ్వదండి. ఆ మిగతా ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టులు అందరి దగ్గర నుంచి కూడా అద్భుతమైన వెరీ న్యాచురల్ సహజత్వానికి దగ్గరగా నటింపజేశాడు కాబట్టి అది బాగుంది. అయితే దీనిలో మై వ్యూనే చెప్తానండి, ఇంక ఎందుకంటే ఆగస్టులోనే రిలీజ్ అయింది కాబట్టి వీటికి 11 అవర్లు చెప్పకుండా నేను ఇందాక మూడే పాయింట్లే చెప్పాను. ఆ మూడే, ఒకటి ఏంటంటే భార్య ఉండగా ఇంకొక అమ్మాయితో మోసం చేయటం అనేది శోభన్ బాబు గారు ఇట్లా జరుగుతూ ఉండేయండి, అది ఇప్పుడు మళ్ళీ కొంచెం తీసుకుంటారు అట్లాంటిది. విజయ్ దేవరకొండ మీద తప్ప అంత తప్పు ఇక్కడ శ్రీ విష్ణు మీద అవ్వలేదని నేను భావించాను. సో అది ఇంటూ రెండోది ఏమైందంటే బ్రతికి ఉన్న భార్యని చనిపోయిందని అబద్ధం చెప్పడం అనేది హీరోకి మైనస్ మార్క్. ఆ మాట చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పించి వచ్చాడు మై వ్యూలో భాగంగా చెప్తున్నాను. నన్ను వదిలేసి పెట్టి నన్ను వెళ్ళిపోయింది, ఓహో అంటే విడాకులు ఇచ్చేసింది కాబట్టి మనం చేసుకోవచ్చు అని ఆమె అనుకోవచ్చు, చనిపోయిందనే మాట వాడకుండా అలా. ఇది రెండండి. మూడోది ఏంటంటే ఎప్పుడైతే ఈ దొంగతనాలకి అంగీకరిస్తున్నాడో దీన్ని అంటే మళ్ళీ ఇరుక్కున్నాడండి, అది చేయకపోతేనే సెకండ్ హాఫ్ కథలు అడవదు అసలు. కానీ చాలా తెలివితేటలతో అద్భుతమైన ట్విస్ట్ మళ్ళీ మై వ్యూలో గొప్పగా అతనికి మనం ఆపాదించవలసింది ఏంటంటే హసిత్ గోలీకి రవిబాబు పాత్రతో, అంటే ఎస్ఐ పాత్రతో అందులో ఏం చేసి ఏం దొరికినా దొరకమండి, అందుకనే నేను అన్ని చేసినా కూడా దొరకలేదంటే ఆ గెటప్తో వెళ్ళి ఆ అమ్మాయితో కలవాలని ప్రయత్నిస్తే తెలివితేటలతో ఆమె భర్తని తను అందరూ వెళ్ళిపోయి ఫోటోలు పట్టుకుని రాజరాజ చోళ ఇతరు కాదు అతనే, అంటే ఎస్ఐయే ఆ దొంగతనాలన్నీ చేసినాడు అనేది ఆ పోలీసు రికార్డులోకి ఎక్కించేశాడు. ఎక్కించినా తప్పుకుని భార్య దగ్గర రావచ్చండి, అక్కడ గుడ్ మార్క్ మళ్ళీ హీరో పడింది. నేను శిక్ష అనుభవిస్తే తప్ప ఒక లాయర్ అయినటువంటి నా భార్య, అంటే ఆ తర్వాత చాలా ఎదిగిపోయింది ఆవిడ ఈ రెండేళ్ల కాలంలోనే భార్యను చూపించారండి, ఆవిడ ఇల్లు కూడా కొనుక్కొని బాగా సంపాదించుకుంటాను బిడ్డను చదివి 2 ఇయర్స్ తర్వాత. కాబట్టి అది అద్భుతమైనటువంటి ఫినిషింగ్ లాగా ఇచ్చి మళ్ళీ ఆ శిక్షను అనుభవించి వలసతి ఫార్ములాకి 100% న్యాయం చేసి తీసుకొచ్చారు. అందుకని ఆ చిన్న చిన్న ఆ డైలాగులో అయినా మార్చుకునే చిన్న చిన్నవి తప్ప మిగతా బాగుంది. ఆల్రెడీ సినిమా బాగా ఆడిందని బాగా డబ్బులు వచ్చినాయని నేను చూశాను. ఇంకా బాగా డబ్బులు రావాలంటే ఇలాంటి చిన్న చిన్న మార్పులు మీరు చూడడం వాళ్ళందరూ మళ్ళీ చూడండి సరదాగా. ఎందుకంటే మీకు ఒకప్పుడు చెప్పాను నేను శ్రీవారి ప్రేమ లేకపోయేది, ఇంట్లో చూస్తే ఒక రకంగా ఉంది, పబ్లిక్తో చూస్తే ఒక రకంగా ఉందండి. సినిమాలు ఎప్పుడు అంతేనండి, వాయురిజం అని ఒక పదం ఉంటుంది, వాళ్లతో కలిసి చూసేప్పుడు మనం మమేకం అయిపోయి వాళ్ళు నవ్వితే మనం నవ్వుతాం, వాళ్ళు చప్పట్లు కొడితే మనం చప్పట్లు కొట్టేస్తాం, ఇలా వెళ్ళిపోతాం. కాబట్టి ఆ వాయురిజం ఇందులో అద్భుతంగా పనిచేసి థియేటర్ నవ్వులు పువ్వులతో ఉండి ఉంటుంది. మనం ఇంట్లో కూర్చున్నప్పుడు మనకు నవ్వు వచ్చినప్పుడే నవ్వుతాం తప్ప పక్కవాడి నవ్వుకి మనం రియాక్ట్ అవ్వం. కాబట్టి ఇప్పుడు థియేటర్లన్నీ 100% చేస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలు ధైర్యంగా వెళ్ళగలిగే వాళ్ళు థియేటర్లో వెనక చూస్తే ఇంకా బాగుంటుంది అని తెలియజేస్తూ, ఏమైనా హసిత్ గోలీ చిన్నపిల్లాడు చాలా బాగా చేశాడు, ఇతను మంచి భవిష్యత్తు ఇంకా ముందు ముందు రావాలని, ఇంకా మంచి కథలు అతను రాసుకుని ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు, అంటే హీరోయిజం అతను చిన్న హీరోని అయినా పెద్ద హీరో అయినా హీరో ఇస్ ద హీరో, ఆ హీరోయిజాన్ని కాపాడుకుంటూ తప్పు అనే దాన్ని చాలా మెల్లగా సరిదిద్దుకుంటూ వెళితే గొప్ప భవిష్యత్తు వస్తుందని ఆశీర్వదిస్తూ రావాలని కోరుకుంటూ నా విద్యార్థులందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.